ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి నమః మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశువు నాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభనిధి పెద్ద పంచాంగం ప్రామాణికంగా ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు కార్యక్రమం చివరిలో జాతకాల జీవితాలనే ఒక అంశంలో ఓ ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాను ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది మీరు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది మీ ఉన్నతి కోసం అని చెప్పి పాకులాడుతున్న వాళ్ళు మీ వల్ల ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి గోచరిస్తుంది అదే కోణంలో మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఓటమి ఎదురైన మళ్ళీ విజయాన్ని ఏ విధంగా సాధించాలి అని యోచించే విధంగా మీ మనస్తత్వం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు పూజా సుగంధ ద్రవ్యాలతోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి దేవుడికి పూజ చేయటం కానీ అభిషేకం చేయటం కానీ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు అత్యున్నతమైనటువంటి ఫలితాలు కూడా సాధిస్తారు మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైనటువంటి కృషి చేసి తద్వారా ఈ వారం మంచి ఫలితాలు పొందగలుగుతారు విదేశాలు చదువుకోవడానికి అవకాశం వస్తుంది విదేశాల్లో చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రతిరోజు బతిరీత్య గూడను పరమల గ్రంథంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయటం మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు బతిరిత్య గూడను సర్వరక్ష చూర్ణంలో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సవ్యాభసవ్య కాల సర్పదోషాలు గ్రహదోషాలు పోతాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగాార్చన అమృత మహాపారపత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్శ హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జన్మకు శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార్శ్వత హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి సర్వేజన సుఖనోభావంతో ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లో లాగిన్ అవ్వండి ఉసమరాజు వారికి మానసికమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో అనుకున్న అనుకున్న విధంగా సాధిస్తారు శత్రువర్గాన్ని లెక్క చేయరు ఫలితాలు రావని చెప్పడం మీకు తెలుసు అయినా మీరు ఫలితాలు వస్తాయని వాటి ద్వారా మన మంచి ఫలితాలు మంచి స్థాయికి వెళ్ళగలుగుతామని పైకి గంభీరంగా చెప్పి మీ వాళ్ళందరూ వేరే వైపుకు పోకుండా మీ వైపే ఉండే విధంగా చూసుకోవడంలో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అవుతారు మిగిలిన యాభై శాతం మంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పుకోవటం అది ఎదుటి వాళ్ళు భరించలేకపోవటం కొన్నాళ్ళకి మీ మాట ఎవరు పట్టించుకోకపోవటం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రభుత్వంలో మార్పు తెచ్చుకోండి మంచి ఫలితాలు ఉంటాయి మంచి సలహాలు చెప్పిన వాళ్ళని తిట్టుకోవద్దు వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి కొన్ని తేదీలు నిర్ణయించుకుంటారు మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు కొన్ని రకాల వ్యాపారాలు కూడా పూర్తవుతాయి కొన్ని రకాల వ్యాపారాలు కూడా ప్రారంభించగలుగుతారు చర్చలు పూర్తవుతాయి ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే విషయంలో చర్చల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడుతుంది మీ ఇష్టమైనటువంటి దేవుడికి పరిమళ గంధంతో సిద్ధగంధంతో పూజి చండి అభిషేకం చేయండి దీక్షల్లో ఉన్నవాళ్ళు సిద్ధగంధాలు ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జరిపించిన స్త్రీలకి అన్ని విధాలుగా బాగుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు పిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది ప్రతిరోజు సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవిని మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి మంచి ఫలితాలు ఏ పూజైనా ఏ లోమైనా ఏ ఏ ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టార్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగార్చన అమృత మహాపారపత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్ష్ హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జన్మకు ఒక శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార్పత హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి సర్వేజనా సుఖనోభావంతో ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ మీ పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ ఆర్థికంగా బాగుంది గుర్తు ఉద్యోగాల పరంగా కొత్త స్టేటజీ అమలు చేయాల్సిన అవసరం గోచరిస్తుంది త్వరలోనే వచ్చేటటువంటి మార్పులు మీకు మేలు చేస్తాయని ఆశిస్తారు అదే రకమైన ఆశతో ఉంటారు కోణంలో కూడాను మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి తిరుగుతారు ఉపయుక్త పనులు చేస్తారు అంతో ఇంతో సంపాదించుకోగలుగుతారు పేరు ప్రఖ్యాతులు కూడా బాగానే లభిస్తాయి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించవద్దని సన్నిహితులకు సలహాలు ఇస్తారు వివాహాది శుభకార్యాలు నూతన వ్యాపారాలు ప్రారంభించాలని చర్చలు చేస్తారు చర్చలు ఒక కొలిక్కి వస్తాయి వాళ్ళకి సంబంధించిన తేదీల్ని ఫిబ్రవరిలో పలానా తేదీలో చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఎన్ని విధాలుగా ఎంతమంది విమర్శించినా మీ అంతరాత్మ చెప్పిన ప్రకారం మీరు ముందుకెళ్తారు ఎల్లు వాళ్ళని లెక్క చేయరు లెక్క అంటే అది అహంభావం అని కాదు వాళ్ళు చెప్తున్నటువంటి సూచనలు సెల్యారజ లాంటివి సెక్యూరిటీ సలహాలు లాంటివి అవి వింటే మనం చాలా దెబ్బతింటామని మీరు గ్రహించి వాటిని పక్కన పెడతారు ఆర్థికంగా బాగుంది స్థిరాస్తులు కొనుగోలు చేయాలని చాలా తపన పడతారు కొలగలుగుతారో లేరో నేనైతే చెప్పలేను భగవద్ అనుగ్రహం ఉంది నూటికి తొంభై పాళ్ళు స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది ఈ రాసులో జన్మించిన స్త్రీలు పరిమళ గంధంతో లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి అమ్మవారికి అదేవిధంగా ఆరావళి కుంకతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం చాలా మంచిది ఇది ఆరావళి పర్వత శ్రేణులలో లభించేటువంటి పుష్పాల ద్వారా ఈ ఆరావళి కుంకుమని తయారు చేస్తారు ఇది మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైంది దీంతో పూజించడం వల్ల ఐశ్వర్య లాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లాగిన్ అవ్వండి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగార్చన అమృత మహాపాశుపతి హోమం ఈ బ్రహ్మాండమైన క్రతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్ష్పహోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జన్మకు శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార్శ హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి సర్వే జనా సుఖనోభావంతో ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కరకడ రాసి వారికి ఆర్థికంగా బాగుంది రాజకీయంగా బాగుంది నూతన పదవులు లభిస్తాయి రాజకీయంగా మీరు అనుకున్నటువంటి వ్యక్తులకి అవకాశం కల్పించడానికి పెద్ద మనసు చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు శత్రువర్గాన్ని కూడా మీరు ఆహ్వానిస్తారు ఏవి దిగులేదు ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఐశ్వర్య నాయకుడితో స్నానం చేయటం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా నాగబంధాన్ని ఉపయోగించండి దానివల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ రాసులో జన్మించినటువంటి స్త్రీలు ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి కుటుంబాన్ని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మేలు కోసం వైద్య విద్యలో ప్రవేశించి వైద్య వృత్తిలో ప్రవేశించి వాళ్ళ మీకు చేతులైన సహాయం చేస్తారు ఈ వైద్య ఖర్చులు భరించలేక కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజులు భరించలేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి చేతులైనతలో వాళ్ళని చెప్పని నిర్ణయించుకుంటారు అదే చేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పూజా సుగంధ ద్రవ్యాలతోటి మీ ఇష్టం వచ్చిన దేవతకి మీ ఇష్టం వచ్చిన దేవుడికి పూజ చేయండి అభిషేకం చేయండి ఆ తీర్థాన్ని స్వీకరించండి మంచి ఫలితాలు ఉంటాయి పిల్లల విషయంలో ఉన్న దిగులు జీవిత భాగస్వామి విషయంలో ఉన్నటువంటి కొన్ని రకాల అంశాల దిగుళ్ళు తొలగిపోతాయి అన్ని కూడాను మంచి పరిణామాలు ఏర్పడతాయి ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి అందరికి ముఖ్యమైన మనవి మార్చ్ నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగాార్చన అమృత మహాపాశపత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్శ హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జన్మకొక శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధిస్తానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు సింహరాశి వారికి ఆర్థికంగా బాగుంది స్థిరాస్తుల విలువ పెరుగుతుంది ఎందుకు పనికి రాదు మన జీవితం ఫ్లాప్ అయింది అని భావించిన వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి జీవితం మీద ఆశ చిగురిస్తుంది చక్కగా మీరు అనుకున్న కార్యక్రమాలు చేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు మిమ్మల్ని మీరు ఒక గొప్ప రేంజ్లో ప్రజెంట్ చేసుకోవడానికి నానా విధాలుగా కష్టపడతారు మొత్తం మీద కొంతమంది జనాన్ని ఆకర్షించగలుగుతారు మీ దారిలోకి తెచ్చుకుంటారు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు వ్యాపార పరంగా అదే గొడంలో వ్యాపారంలో పోటీ పెరుగుతుంది పోటీ పెరిగిన సందర్భంలో వేరే రకాల మార్గాల ద్వారా పోటీదారుల్ని వెనక్కి పంపిస్తారు మీరు అనుకున్న ఆశయాన్ని సాధిస్తారు వివాహాది శుభకార్యాలు గృహప్రవేశ గృహారంభ విషయాలు చిరకాల గృహ నిర్మాణ ఆశయం అన్నీ నెరవేరుతాయి విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు విలువైనటువంటి వస్త్రాలను కొనుగోలు చేస్తారు బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుంది అయినా బాధపడరు సంతోషంగా చేయగలుగుతారు కుదిరిన సంబంధం వచ్చిన సంబంధం అంత గొప్పది అది మీ ఆ ఏది ఏమైనప్పుడు కూడాను సమాజంలో మనకున్న స్థానాన్ని కాపాడుకోవాలని ఎక్కువగా కష్టపడతారు అదే కోణంలో మీ ఇష్టమైనటువంటి దేవుడికి దేవతకి పరిమళ గతతోటి సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజ చేస్తారు అందువల్ల మీకు కూడా పరిమళ జీవితాన్ని సంఘటనలనే అమ్మవారు అయ్యవారు ఇస్తారు ఇది శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది అదే గోణంలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్ని చేయడంతో పాటు వాడికి తగినటువంటి ప్రచారం వచ్చే విధంగా కష్టపడతారు దిగులు లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగార్చన అమృత మహాపాశపతి హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్ష్ప హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జన్మకు శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి సర్వేజన సుఖన భావంతో ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థికంగా రాజకీయంగా పదవుల పరంగా వ్యాపారపరంగా ఇసుక మట్టి ఇనుము రంగులు వ్యాపారాలు మూడు పూలు ఆరు కాయలుగా ఉన్నాయి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేయకుండానే సమాజము వ్యక్తులే మిమ్మల్ని సమర్థిస్తారు మీరు చేసిన మంచి పనులే వాటికి కారణం స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వంతో ఇతరులు నిర్ణయాలు తీసుకుంటే అందరికీ ఉపయోగపడేటువంటి నిర్ణయాలు మీరు తీసుకొని కొన్ని త్యాగాలు చేస్తారు వివాహ శుభకార్యాలు ముడిపడతాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి మీ మంచితనం చాలామందికి ఇష్టం ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ మీ కులం అనేది మిగిలిన వాళ్ళకి గెట్టని పరిస్థితిగా ఉంది ఈ కులస్తులు వచ్చి ఇంత పేరు ఎందుకు తెచ్చుకుంటున్నాడ్రా మనం ఎందుకని షైన్ గాలైపోయాం అనేటువంటి బాధ వాళ్ళకి కలుగుతుంది కుల రాజకీయాలు ప్రారంభిస్తారు అయితే మీ మీద ఏమీ ప్రభావం చూపించలేదు మీరు అనుకున్నటువంటి దేవుడికి ప్రతిరోజు ప్రతినిత్యం పరిమళ గంధంతో పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విదేశీయాల సంబంధాల విషయాలు విదేశాల్లో చదువుకోటా చేసే పైతాలు నీట్ ఎగ్జామ్కి సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఐఐటికి ఎంపిక అవటం ఇలాంటివన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి రాజకీయ పదవి కూడా లభిస్తుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో మనకు అనుభవం లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో మనకు అనుభవం ఉంది కాబట్టి మనం అనేటువంటి ఆలోచన లేదు ఏమీ లేదు మీరు ఏదనుకుంటే అది భగవంతుడు ఆశీర్వదిస్తాడు ఈ రాశిలో జరిపించిన స్త్రీలు కప్పు సాంబ్రానితోటి దైవికంతోటి ఈ రెండింటినీ కలిపి ధూపం వేయటం వల్ల సమస్తమైనటువంటి అరిష్టాలు పోయి అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్తోంది దీన్ని పాటించండి ఇతరుల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది శుభకార్యాలు మీ చేతికుండా ఘనంగా చేయగలుగుతారు ఏ రకమైనటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా మీరు నమ్మినటువంటి దేవుడు దేవత లేక అవధూత మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేసి మీకు మేలు జరిగే విధంగా అండగా ఉంటాం అనేది జరుగుతుంది ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి అందరికి ముఖ్యమైన మనవి మార్చ్ నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగాార్చన అమృత మహాపాశుపత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్శ హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జలమొక్క శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి ఒక్కరోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి మహాశివరాత్రి నాడు ఒక మహా అమృత హోమాన్ని చేయించండి ఫలితాలు ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి కోసం అభివృద్ధి కోసం చాలా కష్టపడతారు నామ మాత్ర ఫలితాలు సాధిస్తారు వివాహ శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సానుకూలపడతాయి కొన్ని తేదీని ఫిబ్రవరిలో నిర్ణయించుకుంటారు ఆర్థికంగా భారం ఎక్కువైనా మంచి సంబంధం కావడంతో ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి మీరు కూడా డబ్బులు కొంత ఎక్కువ ఖర్చు పెట్టడానికి సానుకూలంగానే ఉంటారు మనం ఏం చేసినా వాళ్ళ కోసమే కదా మళ్ళీ మనం వేరే సంబంధం తెస్తే అది బాగాలేదని మంచి సంబంధం నువ్వు జడగొట్టావని ఇవన్నీ నా నెత్తినేస్తారు ఎందుకు దానికంటే డబ్బులు పోయినా పర్వాలేదు తర్వాత సంపాదించుకోవచ్చు అనే దూరంలో నిర్వికారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి విషయంలోనూ మీకు అడుగుడుగు సహాయం చేసే వ్యక్తులు కార్యాలయంలోనూ మీ వ్యక్తిగత విషయాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ మీరు అడిగిన మేరకు వాళ్ళకు సహకరించిన మేరకు సహాయం చేస్తారు ఇతరులకు చేసినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో గతంలో అవి ఇప్పుడు గతవరకు ఉపయోగపడతాయి గతంలో చేసిన ఏదైనా ఉంటే అది ఇప్పుడు ఉపయోగపడుతుందని చెప్పని సంతోషపడతారు ఈ రాశిలో జరిపించిన వారు తోటి ధూపం వేయటం చెప్పదగిన సూచన త్రిశూల్ శక్తివంతమైంది త్రిశూల్ గొప్ప తిరస్కరణ అదేవిధంగా భస్మాన్ని ధరించండి సర్వాలిష్టాలు పోతాయి ఎందుకంటారేమో యజ్ఞభస్వాన్ని ధరిస్తే ఆ రోజు మీరు యజ్ఞం చేసిన ఫలితం సంప్రాప్తిస్తుంది దానికున్న ప్రత్యేకత అది ఈ రాశిలో జరిపించినటువంటి స్త్రీలు పట్టుదలతోటి అనుకున్న విషయాలు సాధిస్తారు పునర్వాహ సంబంధాల విషయ వ్యవహారాలు మీ పట్టుదల వల్ల మీ చర్చల వల్ల సానుకూలపడతాయి శుభకార్యానికి తేదీలు కూడా నిర్ణయించుకుంటారు పిల్లల విషయంలో ఉన్న తెగులు తీరిపోతుంది ఈ రాసులు జరిపించినటువంటి స్త్రీలు అష్టమూలికా తైలంతో తెల్లంజిల్ల్యూడి ఒత్తులతోటి గణపతి స్వామివారి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లాగిన్ అవ్వండి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగాార్చన అమృత మహాపాశుపత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్ష్ప హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జన్మకు శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి సర్వే జనా సుఖనోభావంతో ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషిక వారికి ఆర్థికంగా బాగుంది రాజకీయంగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకంటూ శత్రువుగా ఉన్నట్లుగానే ప్రాణమిచ్చేటువంటి మిత్రవర్గం కూడా ఉంటారు వాళ్ళను కూడా మీ వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు చేయండి ఆత్మీయుల్ని సన్నిహితుల్ని దూరం చేసుకుంటే కావలసిన ఎప్పుడు ఆత్మీయులు దొరకరు మనుషులు దొరకరు డబ్బులు ఎప్పుడైనా దొరుకుతాయి మనసు ఇచ్చే మనుషులు మాత్రం దొరకరు కనుక ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారు సర్వరక్షర్ణంతో సర్పదోష నివారణ చూర్ణంతో రెండింటి కలిపి స్నానం చేయటం చెప్పదగిన సూచన దీనివల్ల సర్వారిష్టాలు పోయి సర్వశుభాలు గ్రహ దోషాలు పోతాయి సవ్యాప సవ్య కాల సర్పదోషాలు పోతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా ధైర్యంతో మంచి ఫలితాలు సాధిస్తారు ఇతరులకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకుండా సొంత విషయాల మీదే దృష్టి సారించి సొంత వాళ్ళ మీద దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటారు పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది జీవిత భాగస్వామితో కొంచెం మాట తేడాలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది అది పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు ఈ రాశిలో జరిపించినటువంటి స్త్రీలు పూజా సుగంధ ద్రవ్యాలతోటి మీ ఇష్టమైన దేవుడికి దేవతకి పూజ చేయండి అభిషేకం చేయండి ఆ తీర్థాన్ని స్వీకరించండి అద్భుతమైన ఉంటాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైనా పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లాగిన్ అవ్వండి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగాార్చన అమృత మహాపాశుపత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్శ హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జన్మకు శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జనమగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధిస్తానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహాపుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార్శ హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి సర్వేజన సుఖనోభావంతో ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు రాశి వారికి స్థిరాస్తులు కలిసి వస్తాయి అనువంశిక ఆస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడి పెట్టినటువంటి ధనం నాలుగింతలు అవుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని స్థానాన్ని కలిగి ఉంటారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మీరు అంకురార్పణ చేసినటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ఉన్నత స్థాయికి వెళ్తాయి మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు కొంత మరుగున పడతాయి రావాల్సిన డబ్బులు కూడాను పూర్తిగా చేతికి అందవు ఇది ఏలిలా శని ప్రభావం వల్ల వచ్చిన ఫలితం జన్మరాశిలో శని నడుస్తున్నాడు కనుక ధనస రాశి వారు రాశి వారు మకర రాశివారు ఈ మూడు రాశుల వాళ్ళు హోమం చేయించాలి కాలబైల వస్త పడించాలి ఎనిమిది శనివారా సరిగ్గా తైలాభిషేకం చేసి ఒకటిన్నర కేజీ నువ్వులు నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి ప్రతి విషయంలోనూ మీతో పోటీ పెట్టుకునే వ్యక్తులు ఈసారి పోటీ పెట్టుకుని ఘోరంగా ఓడిపోతారు మానసికమైనటువంటి సంతోషాన్ని మానసికమైనటువంటి ఉత్సాహాన్ని రెండింటినీ కూడా కలిగి ఉంటారు ఏ కోణంలో చూసినా కానీ ప్రతి వ్యక్తి కూడాను నన్ను అనుకరిస్తున్నాడు అనే భావన మీరు ఉంటారు మీ వ్యక్తిత్వాన్ని మీరు చేసే పనులని అంత గొప్పగా మీరు చెప్పుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరీత్య కూడాను నాగసింధురాని ధరించాలి అశ్వని నక్షత్రం రోజున ప్రారంభించి స్వాతి నక్షత్రం రోజు వరకు కూడాను సర్ప సూక్త సహిత మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఈ సర్ప సంబంధమైనటువంటి దేవత వృక్షాల వేలతోటి హోమం చేసి ఆ హోమాన్ని పసుపు కొమ్ములతో కలిపి ఈ నాగచందూరాన్ని తయారు చేస్తారు దీనికి ఉన్న ప్రత్యేకత అది ఇది బొట్టులాగా పెట్టుకునే పద్ధతిలో చిన్న మార్పు ఉంది దాని చేతులు వేసుకొని రెండు చుక్క నీళ్లు వేసి రంగరించి ముఖాన పెట్టుకోవాలి అది స్థిరంగా నిలబడుతుంది ఆ విధమైన స్పర్శ వల్ల సమస్తములైనటువంటి దోషాలు పోతాయి నరదృష్టి అనేది రమ్మన్న రాదు దానికిన్న ప్రత్యేకత అది ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగార్చన అమృత మహాపారపతి హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపాష్ హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జలభక శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార్ష్పత హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి సర్వేజనా సుఖం బాగుంటు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైనా పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది రాజకీయంగా బాగుంది వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త చాలా అవసరం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను ఈ వారం జాగ్రత్త చాలా అవసరం ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకునే మీరు చాలా విషయాల్లో ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకొని ఎదుటి వాళ్ళు దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితిని తెస్తారు ఎందుకు పనికివాని వాళ్ళని గొప్పవాళ్ళని చెప్పి మీరు భావించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది వివాహ శుభకార్యాలకు సంబంధించిన చర్చలు స్నేహితులు బంధువులు పూర్తి చేస్తారు వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారని చెప్పి మీ నమ్మకం ఆర్థిక విషయాలకు సంబంధించి ఎలాంటి అలమరికలు లేవు అనేటువంటి భావంతో కూడా మీ ఉద్దేశాన్ని వాళ్ళు చెప్తారు శుభకార్యాలు కుదరడం తేదీ నిశ్చయించుకోవడం కూడా జరుగుతుంది అయితే ఆ శుభకార్యాలు మీ ఇంటో ఎవరికైతే తలపెట్టారు ఆ శుభకార్యాలు వాళ్ళకి ఇష్టం ఉందో లేదో మరోసారి కనుక్కోవడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను పెళ్లి కుమార్తె గురించి కానీ పెళ్లి కుమారుడు గురించి కానీ అది సరైందా కాదా అని చెప్పి మరోసారి చెక్ చేసుకోవడం మంచిది ప్రతి విషయంలోనూ సమాజంలో ఒక స్థాయి కలిగి ఉంటారు ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అదే చాలా కష్టమవుతుంది పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది ఈ ఆహార ధాన్య సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి నూనె ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి అదే కొండలో ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు జీడిపప్పు శనగపప్పు బాదం బాదంపప్పు లవంగాలు యాలకులు అదే కోణంలో ఈ తేనెకి సంబంధించిన స్వీట్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి బాగా సంపాదించగలుగుతారు మీ యాత్రులు నడుస్తున్నటువంటి విద్యా సంస్థల నుంచి కూడా మీకు అనేకమైనటువంటి ఉపయోగాలు ఆదాయాలు గోచరిస్తున్నాయి సేవ చేయాలనుకునే వీరు రాజకీయాల్లో దిగాలని చెప్పని గట్టి నిర్ణయం తీసుకుంటారు ఈ పాటికే నిర్ణయం తీసుకున్న వాళ్ళు రాజకీయ పదవులు పొందుతారు నిర్ణయం తీసుకుని వారు త్వరలో రాజకీయ పదవిలో పొందగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైనటువంటి దేవుడికి సిద్ధగ్రంథంతో పూజ చేయండి సిద్ధగంధంతో అభిషేకం చేయండి సిద్ధగంధాన్ని మీరు కూడా ధరించండి చాలా మంచిది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మీరు అభిమానించి ఆరాధించేటువంటి దేవుళ్ళకి దేవతలకి రెండు రకాల స్వీస్థితి నివేదనగా పెట్టండి సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజించండి ఈ సుగంధ సిద్ధ గంధాక్షితలు పెళ్ళిళ్ళలో తలంబ్రాల్లో కూడా కలుపుకోవటం చాలా మంచిది శ్రేష్టమైంది ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగార్చన అమృత మహాపాశ్వత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపాష్పత హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జన్మకు శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార్పతి హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని విజయవంతమైనటువంటి ఫలితాలని మీరు చూడగలుగుతారు అదే కోణంలో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మంచి కార్యక్రమాలు చేస్తారు అందరూ ఏది భేషంటే ఆ కార్యక్రమాన్ని చేస్తారు రాజకీయంగా ఉన్నత పదవి మీకు లభించబోతుందని అందరికీ తెలుస్తుంది అందరూ అదే రకమైన గౌరవాన్ని మీరు పదవిలోకి ఎక్కకపోయినా ఇస్తారు దానికి కారణం మీ మంచితనం మాట మీద నిలబడే తత్వం హూందాతనం డబ్బులకు లెక్క చేయకపోవటం ఇలాంటివన్నీ కలిసి మిమ్మల్ని నిలబడతాయి ప్రతి కోణంలోనూ ప్రతి విజయంలోనూ మిమ్మల్ని మీరు ఆకాశంలో చూపించుకునే బయతనాలు చేస్తారు అలాంటి బయత్రాలు ఏమీ లేకుండా మీ అదృష్టమే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుంది అక్కడ విచిత్రమైన విషయం అది మీరు నమ్ముకున్నటువంటి దేవుడికి యజ్ఞ పసుపాన్ని సమర్పించండి యజ్ఞ పసుపాన్ని మీరు ధరించండి యజ్ఞం చేసిన ఫలితం ఉంటుంది పరమళ గంధంతో పూజ చేయండి ఈ రాశిలో జరిపించిన స్త్రీలు విధి విధానమైనటువంటి పూజా కార్యక్రమాల్లో సానుకూలమైన కార్యక్రమాల్లో కాళ్ళకు రాసుకోవడానికి కానివ్వండి పూజా కార్యక్రమంలో ఉపయోగించడానికి కానివ్వండి అభిషేకానికి కానివ్వండి సుమంగళి పసుపు జలాలతో చేయండి ఎందుకు దీనికి ప్రత్యేకత అని అడుగుతారు ఇందులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది దేవతా వృక్షం అందువల్ల ఎక్కడ కూడాను శుభత్వం అనేది ఉంటుంది కానీ వేరే రకమైనటువంటి క్రిముల్ని దగ్గరికి కూడా చార్ని కాలకూట విషం కూడా ఆ తెల్ల ఈశ్వరి వేరు ఏదైతే ఉందో అది హరించి వేస్తుంది దాన్ని నెట్టివేస్తుంది అందుకే దీని గురించి ఇంత ఇదిగా చెప్పాల్సి వచ్చింది సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది అదే కోణంలో మీరు అనుకున్నటువంటి చాలా విషయాలు విజయవంతుల పొందాలను నడుస్తాయి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి త్వరలో రాజకీయ పదవి రాబోతోంది మీ స్థాయి పెరగబోతోంది మీ బాధ్యతలు పెరగబోతున్నాయి మీ ఇష్టం వచ్చినటువంటి మీరు ఆరాధించేటువంటి దేవతకి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగాార్చన అమృత మహాపాశపత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్ష్పహోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోలంలో జలమొక్క శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి ఒక్కరోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపాస్పత హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే పూజా సామాగ్రి కొరకు లాగిన్ డా రాజ్ వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేసినటువంటి పనిని మళ్ళీ చేయాల్సి వస్తుంది పడ్డటువంటి కష్టమే మళ్ళీ పడాల్సి వస్తుంది ఈతి బాధలు చికాకులు ఇబ్బంది పడతాయి పెద్ద విషయాలు కలిసి వస్తాయి మనోధైర్యం బాగుంటుంది ఆలోచన విధానంతో చాలా విషయాలు చక్కచిద్దగలుగుతారు అయితే విశ్వాసం లేని వ్యక్తులతోటి మాత్రం ఇమలేరు అదే కోణంలో ఆరోగ్య విషయం బాగుంది ఆర్థికపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సాధించినటువంటి విజయాలతో పాటు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కష్టపడతారు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడాను మీరు అనుకున్నటువంటిది ఒకరోజు ఆలస్యంగా అయినా దాన్ని మీరు సాధించగలుగుతారు ఈ రాశిలో జన్పించినటువంటి స్త్రీలు సుగంధ ద్రవ్యాలతోటి పూజించాలి అభిషేకించాలి ఆ తీర్థ స్వీకరించాలి అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి మీ ఇష్టమైన దేవుడికి దేవతకి పూజ చేయండి పెళ్లిళ్లలో కూడాను తరంబ్రాల్లో ఈ సుగంధ సిద్ధ గంధాక్షితలు కలుపుకుంటే చాలా మంచిది చాలా శ్రేష్టమైంది ఈ తరబురాలు సంబంధించినటువంటి బియ్యంలో వీటిని కూడా కలిపి తలండాలు పోసుకుంటే చాలా శ్రేష్టమైనటువంటిదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభదిది గంటల పంచాంగ ప్రామాణికంగా పెద్ద పంచాంగ ప్రామాణిక ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేశాను మార్చి అందరికీ ముఖ్యమైన మనవి మార్చి నాలుగో తేదీ సోమవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సహస్రలింగాార్చన అమృత మహాపాశుపత హోమం ఈ బ్రహ్మాండమైన కతువుని నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది సామూహికంగా నిర్వహించేటువంటి క్రతువు కాదు ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద విడివిడిగా ఈ అమృత మహాపార్శ హోమం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో జనభక శివరాత్రి అన్నారు అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చిస్తే జన్మంతా అర్చించకపోయినా పర్వాలేదు అంత పుణ్యం లభిస్తుంది అనేటువంటి భావన ధ్వనించేలా జన్మగో శివరాత్రి అనేటువంటి మాట కూడా అన్నారు కనుక ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మరిన్ని విజయాలు సాధిస్తానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలిగిపోవడానికి మహాశివరాత్రి నాడు ఒక మహా పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అమృత మహాపార్ష్పత హోమాన్ని చేయించండి ఫలితాలు సంతోషకరంగా ఉంటాయి సర్వే జనాలు సుఖమోభావంతో